చికెన్ పచ్చళ్ళు తయారు చేసే విధానం అండి. చికెన్ ఫస్ట్ సన్నగా తరగాలి, మంచిగా శుభ్రంగా కడగాలి, ఇలాగ ఎరుపుగా వచ్చేటట్టు బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత తగినంత అల్లం పేస్ట్ కూడా బాయిల్ చేయాలి. తగినంత ధనియాల పొడి, తగినంత మసాలా పొడి, తగినంత పసుపు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత నిమ్మరసం. దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత నూనె తాలింపు పెట్టి, తాలింపు దినుసులు, కరివేపాకు, కొంచెం వెల్లిపాయ నలుగొట్టేసి నూనెను కలుపుకోవాలి. తగినంత నూనెను కలుపుకోవాలి. చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి ఎనిమిది తయారు చేస్తున్నాం, చాలా బాగుంటుంది. మేము ఒక వాట్సాప్కి మేము ఒక నెంబర్ ఇస్తాము, మీకు నచ్చినట్లయితే ఆ నెంబర్కి కాల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.